భూమి లాంటి గ్రహాలు ఇంకెక్కడైనా ఉన్నాయా? మనలో చాలామంది ఈ ప్రశ్నను ఒక్కసారైనా ఆలోచించి ఉంటాం. మరి ఈ ప్రశ్నకు సమాధానం కోసం వెతికే ముందు మనం అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, భూమి పైన జీవం ఎందుకు ఏర్పడింది? మన పక్కనే ఉన్న మార్స్ లేదా వీనస్ గ్రహాల పైన ఎందుకు ఏర్పడలేదు? ఆ విషయానికి వస్తే మన సోలార్ సిస్టంలో ఉన్న ఇతర గ్రహాల పైన ఎందుకు ఏర్పడలేదు? దీనికి కారణం ఏంటంటే, మన భూమి మన సోలార్ సిస్టంలో ఉన్న సూర్యుడి దగ్గర నుంచి సరైన దూరంలో ఉండటం. మరియు ఇంకో కారణం మన భూమి పైన వాటర్ ఉండటం. అంటే ఒక స్టార్ నుండి ఒక ప్లానెట్ ఒక పర్టికులర్ డిస్టెన్స్ లోపలే ఉంటే లేదా ఒక రీజియన్లో ఉంటే ఆ రీజియన్లో ఉన్న ఆ ప్లానెట్ మీద జీవం ఉండే అవకాశాలు ఎక్కువ. ఈ రీజియన్ను గోల్డీ లాక్ జోన్ లేదా హ్యాబిటబుల్ జోన్ అని పిలుస్తారు. ఉదాహరణకు మన సోలార్ సిస్టంలో మన భూమి ఈ హ్యాబిటబుల్ జోన్ రీజియన్లోనే ఉంటుంది. ఈ హ్యాబిటబుల్ జోన్లోనే వీనస్ మరియు మార్స్ కూడా ఉంటాయి. మన భూమి ఈ హ్యాబిటబుల్ జోన్ మధ్యలో ఉంటుంది. ఒక స్టార్కి ఆ ప్లానెట్ ఎంత దగ్గరగా ఉంటే అంత వేడిగా ఉంటుంది. ఒకవేళ ఆ ప్లానెట్ పైన వాటర్ ఉన్నా అది ఎవాపరేట్ అయిపోతుంది. అందుకే వీనస్ మరియు మార్స్లలో సైంటిస్టులు మార్స్ మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎందుకంటే మార్స్ కంటే వీనస్ సూర్యుడికి దగ్గరగా ఉంటుంది. దాంతో ఒకవేళ వీనస్ మీద వాటర్ ఉన్నా కానీ అది ఎవాపరేట్ అయిపోయి గ్రీన్ హౌస్ గ్యాస్లా దాని అట్మాస్ఫియర్లోనే ఉండిపోతుంది. ఒకవేళ అదే ప్లానెట్ ఒక స్టార్ నుండి చాలా దూరంగా ఉంటే ఆ ప్లానెట్ అనేది ఫ్రీజ్ అయిపోతుంది. అందుకే అటు మరీ దూరంగాను మరీ దగ్గరగాను ఉండకుండా ఒక సరైన ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతంలో లిక్విడ్ వాటర్ అనేది ఆ ప్లానెట్ మీద ఉంటుంది. దాంతో ఆ ప్లానెట్ ఉండే రీజియన్ను హ్యాబిటబుల్ జోన్ అని పిలుస్తారు. 700 కోట్ల సంవత్సరాల తర్వాత మన సూర్యుడు లోపల ఉన్న హైడ్రోజన్ అనేది అయిపోతుంది. అప్పుడు సూర్యుడు లోపల ఉన్న కోర్ టెంపరేచర్ అనేది పెరుగుతుంది. దాంతో సూర్యుడు దాని యొక్క సైజులో పెరిగిపోతాడు. అప్పుడు దీన్ని రెడ్ జెయింట్ అంటారు. ఈ రెడ్ జెయింట్ అనేది ఇప్పుడున్న సూర్యుడి కంటే 200 రెట్లు పెద్దగా ఉంటుంది. ఆ సమయంలో ఈ జూపిటర్ మరియు సాటర్న్ ఈ హ్యాబిటబుల్ జోన్లోకి వస్తాయి. ఎందుకంటే మన సూర్యుడు దాని యొక్క సైజులో పెరిగిపోతున్నప్పుడు ఈ హ్యాబిటబుల్ జోన్ అనేది కూడా ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది. అప్పుడు మన భూమి పైన వాటర్ ఉన్నా కానీ అది ఎవాపరేట్ అయిపోతుంది. అప్పుడు జూపిటర్ చుట్టూ తిరిగే యూరోపా లాంటి మూన్స్ మీద ఉన్న ఫ్రోజన్ వాటర్ అనేది లిక్విడ్ వాటర్లా మారుతుంది. ఆ మూన్స్ లేదా అలాంటి గ్రహాల పైన జీవం ఏర్పడడానికి గల కారణాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు మీరే నేను వీడియో మొదట్లో అడిగిన ప్రశ్నను ఆలోచించవచ్చు. భూమి లాంటి గ్రహాలు ఇంకెక్కడైనా ఉన్నాయా? అంటే ఉన్నాయని చెప్పొచ్చు. వీటిని ఎక్స్ట్రా సోలార్ ప్లానెట్స్ అని పిలుస్తారు లేదా ఎగ్జో ప్లానెట్స్ అని పిలుస్తారు. ఇప్పటి వరకు సైంటిస్టులు సుమారు 5000 ఎక్సో ప్లానెట్లను కనుక్కున్నారు. కానీ ఒక స్టార్ చుట్టూ ఒక ప్లానెట్ ఉండొచ్చా లేదా అన్న ప్రశ్న మొదటగా గియోర్డానో బ్రూనో అనే ఒక ఇటాలియన్ ఫిలాసఫర్ ఆలోచించాడు. ఆ కాలంలో అందరూ మన భూమి చుట్టే యూనివర్స్ మొత్తం తిరుగుతుంది అని ఆలోచించారు. కానీ ఈ బ్రూనో మాత్రం హీలియో సెంట్రిక్ మోడల్ను ఎక్కువగా నమ్మేవాడు. ఆ కాలం నుండే ఈ ప్రశ్నలు ఎక్కువగా మొదలయ్యాయి. కానీ ఇవన్నీ 1992 వరకు తీరేలే. 1992లో మొదటిసారిగా ఒక ఎక్సో ప్లానెట్ కనుక్కున్నారు. ఒక ఎక్సో ప్లానెట్ కాదు, 2 ఎక్సో ప్లానెట్ను ఒకేసారి కనుక్కున్నారు. కానీ ఈ 2 ఎక్సో ప్లానెట్స్ అనేవి ఈ వేగంగా తిరిగే న్యూట్రాన్ స్టార్ చుట్టూ తిరగడం వల్ల దీని నుంచి వచ్చే రేడియేషన్స్తో ఆ ప్లానెట్ల మీద జీవం ఉండే ఒక అవకాశం చాలా తక్కువ. ఆ తర్వాత 1995లో ఒక మెయిన్ సీక్వెన్స్ స్టార్ చుట్టూ ఒక ఎక్సో ప్లానెట్ని కనుక్కున్నారు. ఒక మెయిన్ సీక్వెన్స్ స్టార్ అనేది ఆ నక్షత్రం దాని యొక్క కంప్లీట్ లైఫ్ సైకిల్లో స్టేబుల్ కండిషన్లో ఉంది అని అర్థం. ప్రతి స్టార్కి ఒక లైఫ్ సైకిల్ ఉంటుంది, బర్త్ నుంచి డెత్ వరకు. ఈ ఫేజ్లో ఈ మెయిన్ సీక్వెన్స్ అనేది కొన్ని కోట్ల సంవత్సరాల సమయం వరకు ఆ స్టార్ అనేది స్టేబుల్గా ఉంటుంది. అయితే ఈ 1995లో కనుక్కున్న ప్లానెట్ అనేది ఆ స్టార్కి చాలా దగ్గరగా ఉండేదన్నమాట. ఈ ప్లానెట్స్ను రోస్టర్స్ అని పిలిచేవారు. ఈ మొదటి మెయిన్ సీక్వెన్స్ స్టార్ చుట్టూ తిరిగి ఆ ప్లానెట్ని కనుక్కున్న ఇద్దరు సైంటిస్టులకు 2019లో నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్ ఇచ్చారు. మరి అసలు ఒక ఎక్సో ప్లానెట్ని ఎలా కనుక్కోవచ్చు? దానికి ఎలాంటి మెథడ్స్ లేదా టెక్నిక్స్ వాడతారు? ఒక ఎక్సో ప్లానెట్ని వెతకడానికి చాలా టెక్నిక్స్ ఉంటాయి. ట్రాన్సిట్ మెథడ్, రేడియల్ వెలాసిటీ మెథడ్, డైరెక్ట్ మెథడ్, మైక్రో లెన్సింగ్, గ్రావిటేషన్ లెన్సింగ్, ఇలా చాలా మెథడ్స్ ఉంటాయి. వీటన్నిటిలో ట్రాన్సిట్ మెథడ్ మరియు రేడియల్ వెలాసిటీ మెథడ్ అన్నిటికంటే ఫేమస్ అయినవి. ట్రాన్సిట్ మెథడ్ అనేది ఒక స్టార్ చుట్టూ ఆ ఎక్సో ప్లానెట్ తిరుగుతున్నప్పుడు ఆ ఎక్సో ప్లానెట్ ఆ స్టార్కి మరియు ఒక లైన్ ఆఫ్ సైట్ అంటే ఒక అబ్జర్వర్ యొక్క దృష్టికి మధ్యలో వచ్చినప్పుడు ఆ స్టార్ యొక్క బ్రైట్నెస్ అనేది తగ్గిపోతుంది. సింపుల్గా చెప్పాలంటే ఈ టార్చ్ లైట్ను స్టార్ అనుకోండి, మరియు ఈ ప్లానెట్ ఈ బాల్ను ఎక్సో ప్లానెట్ అనుకోండి. ఈ ఎక్సో ప్లానెట్ అనేది ఈ స్టార్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ స్టార్ చుట్టూ తిరుగుతున్న ఎక్సో ప్లానెట్ స్టార్ ముందు వస్తుందో అప్పుడు ఈ స్టార్ యొక్క బ్రైట్నెస్ ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేసినప్పుడు ఆ స్టార్ యొక్క బ్రైట్నెస్ అనేది తగ్గిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన ప్లానెట్ ఎర్త్ అనుకోండి. ఇప్పుడు నేను టార్చ్ లైట్ ఆన్ చేసినప్పుడు ఈ లైట్ వచ్చేసి ఎర్త్ మీద పడుతుంది. అప్పుడు మనం ఈ స్టార్ యొక్క బ్రైట్నెస్ని అబ్జర్వ్ చేయొచ్చు. ఎప్పుడైతే ఈ ఎక్సో ప్లానెట్ తిరుగుతుందో
ఈ తిరుగుతున్న ప్లానెట్ అనేది ఈ స్టార్ మరియు మన ఎర్త్కి మధ్యలో వచ్చినప్పుడు ఆ స్టార్ యొక్క బ్రైట్నెస్ అనేది తగ్గిపోతుంది. ఇప్పుడు ఈ స్టార్ చుట్టూ తిరుగుతున్న ఎక్సో ప్లానెట్ ఎప్పుడైతే మన ప్లానెట్ మరియు ఈ స్టార్కి మధ్యలో వస్తుందో అప్పుడు దాని యొక్క బ్రైట్నెస్ అనేది తగ్గిపోతుంది. మళ్ళీ అది వెళ్ళంగానే దాని యొక్క బ్రైట్నెస్ పెరుగుతుంది. ఎప్పుడైతే ఎక్సో ప్లానెట్ ఈ స్టార్కి మధ్యలో వస్తుందో అప్పుడు దాని యొక్క బ్రైట్నెస్ తగ్గిపోతుంది. దట్ ఈస్ ద పాయింట్. దీన్ని ఇంగ్లీష్లో ట్రాన్సిట్ అంటారు, అంటే ట్రాన్సిషన్ ఆఫ్ దిస్ ప్లానెట్. అంటే ఎప్పుడైతే ఈ ఎక్సో ప్లానెట్ మన స్టార్ మరియు ఎర్త్ మధ్యలోకి వస్తుందో అప్పుడు ఆ స్టార్ యొక్క బ్రైట్నెస్ అనేది తగ్గుతుంది. ఇలా డిక్రీజ్ అయిన బ్రైట్నెస్ సమయంతో ఎలా చేంజ్ అవుతుందని సైంటిస్టులు మానిటర్ చేస్తారు. ఆ ఇన్ఫర్మేషన్తో మనం ఈ ఎక్సో ప్లానెట్ అనేది ఆ స్టార్ నుంచి ఎంత దూరంలో ఉంది, అది ఎంత ఆర్బిటల్ స్పీడ్తో వెళ్తుంది అనేది ఇన్ఫర్మేషన్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇంకో మెథడ్ ఈ రేడియల్ వెలాసిటీ మెథడ్. రియాలిటీలో చెప్పాలంటే ఒక స్టార్ చుట్టూ ఒక ప్లానెట్ తిరుగుతున్నప్పుడు ఆ ప్లానెట్ మరియు ఈ స్టార్ మధ్యలో ఒక గ్రావిటేషనల్ టగ్ ఉంటుంది. అంటే ఈ ప్లానెట్ను ఈ స్టార్ అనేది దాని వైపుకు లాక్కుంటుంది. ఈ స్టార్ ఈ ప్లానెట్ని లాక్కోవడం వల్ల ఇది దీని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అలాగే ఈ ప్లానెట్ కూడా ఈ స్టార్ని లాగడానికి ట్రై చేస్తుంది. దీనివల్ల ఆ స్టార్ అనేది అక్కడక్కడే చిన్న ఆర్బిట్లో తిరుగుతుంది అన్నమాట. ఇలా తిరగడం వల్ల అది మన భూమి నుంచి చూసినప్పుడు ఈ స్టార్ అనేది ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి వెళ్తున్నట్టు అనిపిస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే ఆ స్టార్ నుంచి వచ్చే లైట్ వేవ్స్ అనేది వాటి యొక్క వేవ్ లెంత్లో కూడా కంప్రెస్ మరియు ఎక్స్పాండ్ అవుతూ వస్తుంది అన్నమాట. దాంతో ఆ స్టార్ యొక్క లైట్ అనేది రెడ్ మరియు బ్లూ కలర్లా మారుతున్నట్టు కనిపిస్తుంది. దూరంగా ఉన్నప్పుడు రెడ్ మరియు దగ్గరగా ఉన్నప్పుడు బ్లూ కలర్లా కనిపిస్తుంది. ఎందుకంటే ఆ స్టార్ దూరంగా వెళ్ళినప్పుడు దాని యొక్క వేవ్ లెంత్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. ఆ స్టార్ మనకు దగ్గరగా వచ్చినప్పుడు దాని యొక్క వేవ్ లెంత్ అనేది కంప్రెస్ అవుతుంది. దాంతో మనకి రెడ్ మరియు బ్లూలో వేవ్ లెంత్ కనిపిస్తాయి. దీన్ని డాప్లర్ షిఫ్ట్ అంటారు. ఎప్పుడైతే మనం ఈ స్టార్ యొక్క స్పెక్ట్రోస్కోపిక్ అనాలిసిస్ చేస్తామో అప్పుడు ఆ స్టార్ నుంచి వచ్చే ఆ లైట్ను ఈ స్పెక్ట్రోస్కోపిక్ అనాలిసిస్లో ఈ యొక్క డాప్లర్ షిఫ్ట్ను మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఈ రేడియల్ వెలాసిటీ మెథడ్ వాడే 1992లో ఆ మెయిన్ సీక్వెన్స్ స్టార్ చుట్టూ ఉన్న ఎక్సో ప్లానెట్ను ఆ ఇద్దరు నోబెల్ సైంటిస్టులు కనుక్కున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మెథడ్స్ మరియు టెక్నిక్స్ ఉంటాయి. సో నెక్స్ట్ టైం ఎవరైనా ఈ ప్రశ్న అడిగినప్పుడు మీరు చాలా కాన్ఫిడెంట్గా సమాధానం చెప్పొచ్చు. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకొని ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.